మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని కలిగిరి టీడీపీ కార్యాలయంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆధ్వర్యంలో వరికుంటపాడు మండల టీడీపీ జనసేన శ్రేణులు దీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఒక ఫ్యాక్షనిస్ట్ కు అధికారం ఇస్తే ఎలా ఉంటుందో కల్లారా చూస్తున్నామని ఒక సైకోలా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజైన్ టెక్, సిమెన్స్ సంస్థలు ఒక్క రూపాయి కూడా చంద్రబాబుకు ఇవ్వలేదని ప్రకటిస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబుది అక్రమ అరెస్టు అంటూ ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు సంబంధించి వరకుంటపాడ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ ఇక్కడికి ఇచ్చేయటం జరిగింది. మన జనసేన సోదరులైతేనేమి జాయింట్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఏదైతే అరెస్ట్ చేశారో దాని మీద ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం ఇది అన్యాయం అని చెప్పేసి ముక్త కంఠంతో ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ డిజైన్ టెక్కి సంబంధించిన ఆ ఎండీ ఉన్నాడో ఆయన ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చాడో 4 రోజుల క్రితం మొత్తం మీడియా అంతా అదరగొట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సిమెన్స్ కంపెనీ ఎండీ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు సుమన్ బోస్ అని, ఇవాళ పేపర్లో కూడా మీరు అందరు చూశారు. అంటే ముగ్గురు కలిపి చేసుకున్న అగ్రిమెంట్లో సిమెంట్స్ డిజైన్ టెక్ ఏపీ గవర్నమెంట్ ముగ్గురుకి అగ్రిమెంట్ ఇది. ఈ ముగ్గురు అగ్రిమెంట్లో ఎవరికైతే డబ్బులు తీసుకున్న 2 కంపెనీల వాళ్ళు ఇలా చెప్పేశారో చంద్రబాబు నాయుడు గారిని మేము చూడలేదు, చంద్రబాబు నాయుడు గారిని మేము కలవలేదు, ఇదిగో మా లెక్క ఇది 371 కోట్లకు కాను 353 కోట్లు ఎవరెవరికి మేము డబ్బులు ఇచ్చింది మొత్తం లిస్ట్ మనకి ఇచ్చారు. ఆ లిస్టునే ఇన్కమ్ ట్యాక్స్ లో రిటర్న్ ఫైల్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ లో రిటర్న్ లెక్కలు చూపించారంటే ఇంకా దానికి తిరుగుండదు అనమాట. ఆ లెక్క ఇచ్చారు. ఈ 371 కోట్లకి 353 కోట్లు ఖర్చు పెట్టాం. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ ఆయన కుమారుడు పేరు కానీ భువనేశ్వర్ పేరు కానీ బ్రహ్మిణి పేరు కానీ లేకపోతే హెరిటేజ్ ఫుడ్కు సంబంధించి ఎక్కడైనా 1 రూపాయి వచ్చిందా ఛాలెంజ్ చేస్తా అని చెప్పి ఆ ఎండీనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంత ఇచ్చినా కూడా దుర్మార్గంగా అంటే ఒక ఫ్యాక్షన్ లీడర్కి అధికారం ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. ఇలాంటి దుర్మార్గుడు ప్రపంచంలో ఎవరో ఉండరు. నిన్న ఆయన లండన్ వెళ్ళింది కూడా సైకియాట్రిస్ట్ ఒక ఆయన ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు ఒక ఛానల్లో మీరు చూసుకోండి. అతనికి మానసిక స్థితి బాగలేదు. ఒక డాక్టరు ఇతని గురించి క్లియర్గా చెప్పాడు. అతను ఒక పిచ్చోడు, అతను ఒక మూర్ఖుడు, ఎవ్వరికి ఎనడో అతను ఏది కావాలంటే అది చేసేస్తారు. ఈరోజు మనం అనుకుంటున్నాం రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి